చంద్రబాబు, మళ్ళీ అదే సర్వేల గోళ. నేను మీ అందరి జాతకాలు చెప్పగలను. సర్వే రిపోర్ట్లు నా దగ్గర ఉన్నాయి. ఎవరేంటో నాకు తెలుసు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఎమ్మెల్యేలందరినీ చంద్రబాబు ఇలాగే భయపెట్టేవారు. ఓట్లేసిన జనం కంటే ఎమ్మెల్యేలు ఆ సర్వే రిపోర్ట్లకే వణికిపోయేవారు. ఇప్పుడు చంద్రబాబుకు అధికారం లేదు, మళ్ళీ వస్తుందో లేదో నమ్మకమూ లేదు. కానీ తన సర్వే గోళ మాత్రం వదలలేదని ఆయన చేసిన కామెంట్లు విని టీడీపీ లీడర్లు గొణుక్కుంటున్నారు. టికెట్లు దక్కిన అభ్యర్థులు నిర్లక్ష్యంగా ఉంటే కుదరదని చంద్రబాబు చెప్పారు. అభ్యర్థుల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తానని, ఎవరైనా సరిగ్గా పనిచేయనట్లు తేలితే వారిని మార్చేసి కొత్త వారిని తెస్తానని ప్రకటించారు. నేనే అభ్యర్థిని అని అహం ప్రదర్శించకండి. అసంతృప్తులు ఉంటే 1-10 సార్లు కలిసి మాట్లాడండి. ప్రజలతో ఓట్లు వేయించుకోవాల్సింది మీరే అంటూ హెచ్చరించారు. టికెట్ ఇచ్చాక పనిచేయకుండా ఎందుకుంటాం? గెలవాలని మాకుండదా? డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళం ఓడిపోవాలనుకుంటామా? టికెట్లు ఇచ్చి రోజు సర్వేలు చేయిస్తాను అనడం ఏంటి? స్కూల్లో పిల్లలు అల్లరి చేయకుండా క్లాస్ లీడర్ని పెట్టినట్లు ఈ సర్వేల గోలేంటి? జనంలోకి వెళ్ళి తిరగాల? ఈ సర్వేలు ఎవరు చేస్తున్నారో, ఏం రిపోర్ట్లు ఇస్తారో అని భయపడి చావాలా అని టీడీపీ అభ్యర్థులు గొణుక్కుంటున్నారు. ఎందుకంటే సర్వే రిపోర్ట్ల పేరుతో టీడీపీలో చంద్రబాబు చేసే హడావిడి, వాటి పేరు చెప్పి ఎంతోమంది రాజకీయ జీవితాలను సమాధి చేసిన చరిత్ర తమ అధినేతదని ఆ పార్టీలో చాలామందికి తెలుసు. అందుకే భయపడక తప్పనిసరి పరిస్థితి.